మూడు సలహాలు. పూర్వం సారంగుడు అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతనిది ఏ చీకు చింతాలేని కుటుంబం. అతని తండ్రి అంటే అతనికి అమితమైన ప్రేమ. అతను ముసలివాడై ఆఖరి దశలో ఉన్నాడు. అతను తన తండ్రి సలహాలతోనే అంతటివాడయ్యాడు. ఇక ఒకనాడు తండ్రి పక్కన మంచం మీద వెళ్లి కూర్చున్నాడు సారంగుడు. నాన్నా, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉంది అంటూ కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నాడు. అప్పుడు అతని ముసలి తండ్రి, బాబు, పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు కదా. ఈ లోకంలో నా కాలం చెల్లిపోయింది. నేను వెళ్లిపోవాల్సిన సమయం దగ్గర్లో ఉంది. నువ్వు దానికి ఎక్కువగా బాధపడకు. అలా మాట్లాడకండి నాన్న, నేను వ్యాపారం పని మీద 3 రోజులు వేరే ఊరికి వెళ్లాల్సి ఉంది. మీకు చెప్పి వెళదామని వచ్చాను. మంచిది బాబు, నీకు నేను ఒక 3 సలహాలను చెప్పదలిచాను. ఆ 3 సలహాలను నువ్వు జీవితంలో ఎప్పటికైనా పాటించు. చెప్పండి నాన్న, తప్పకుండా పాటిస్తాను. శ్రద్ధగా విను బాబు. మొదటిది, అతి రహస్యమైన విషయాన్ని భార్యతో మాత్రం చెప్పరాదు. 2వది, దారిలో భోజనం చేయవలసి వస్తే దారికి సమీపంగా భోజనం చేయరాదు. కాస్త లోపలికి వెళ్లి దారికి దూరంగా భోజనం చెయ్యాలి. ఇక చివరగా 3వది, తొందరపడి ఎవరితోనూ దేని గురించి పందెం వెయ్యరాదు. ఈ 3 సలహాలను పాటించు అంటూ తన కొడుక్కి చెప్పాడు. ఇక వ్యాపార నిమిత్తం తన ప్రయాణాన్ని ప్రారంభించాడు సారంగుడు. 9 సంచులలో ధాన్యాన్ని తీసుకుని బండి మాట్లాడుకుని వ్యాపారం చేయడానికి బస్తీకి బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయ్యింది. తన తండ్రి మాట గుర్తొచ్చింది. దారికి దూరంగా భోజనం చేయాలని నాన్న చెప్పాడు కదా అని అనుకుని దారికి కాస్త లోపలి ప్రయాణం చేసి ఒక బావి వద్ద ఆగి భోజనం ముగించాడు. తిరిగి మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కొద్ది దూరం వెళ్లాక అతనికి అనుమానం వచ్చి చూశాడు. సంచులు లెక్క చూసుకుంటే 9 ఉండాల్సినవి 8 ఉన్నాయి. అరే, 9 ఉండాల్సిన సంచులు 8 మాత్రమే ఉన్నాయి. ఇంకొక సంచి ఎక్కడికి పోయింది? దారిలో ఎక్కడైనా పడిపోయిందేమో అనుకుని హడావిడిగా బావి వద్దకు వెళ్లి వెతికితే ఒక సంచి దొరికింది. అది అక్కడే గడ్డి కుప్ప దగ్గర పడింది. అమ్మయ్యా, నాన్న ఇచ్చిన సలహా పనిచేసింది. నా సంచి దొరికింది. దారిలోనే భోజనం చేసినట్లయితే సంచిని దారిన పోయేవాళ్లు ఎవరో ఒకరు తీసుకుని ఉండేవాళ్లు. ఇక్కడ దూరంగా భోంచేయడం వల్ల ఇక్కడే పడిపోయిన నా సంచి దొరికింది అని అనుకున్నాడు. ఇక అలా అనుకుని ఆ సంచి తీసుకుని సారంగుడు బండి వద్దకు వస్తుండగా ఆయన కాలికి ఒక చిన్న దృఢమైన మొక్క తగిలింది. అది చాలా బలంగా దృఢంగా ఉంది. అతని కాలు మొక్కకి తగలడంతో ఆ మొక్క కొమ్మ విరిగి దాని నుండి పాలు కారి అతని కాలిమీద పడ్డాయి. అతని కాలిమీద కొన్ని రోజులుగా నడవనివ్వకుండా ఉన్న పాతగాయం ఒకటి ఆ పాలు పడగాని మాయమైపోయినట్టే అయ్యింది. అప్పుడు అతను దాన్ని చూసుకుని చాలా సంతోషించి, అరే, ఈ మొక్కలో ఏదో మహత్తు ఉన్నట్టుంది. దీని పాలు నా కాలిగాయం మీద పడగానే అది మాయమైనట్టే పోయింది. దీన్ని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయి నా ఇంట్లో నాటుకుంటాను అనుకుని ఆ మొక్క చుట్టూ చిన్న కంచెలాంటిది ముళ్లతో ఏర్పాటు చేసి బస్తీలో వ్యాపారం చేయడానికి వెళ్లిపోయాడు. అతనికి ఆ తరువాత వ్యాపారం బాగా కలిసి వచ్చింది. పుష్కలంగా ధనం సంపాదించి ఇంటికి బయలుదేరాడు. దారిలో తాను దాచిపెట్టిన మొక్కని మరిచిపోయి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కొన్ని రోజులకి ఆ గ్రామంలో 1 లక్షాధికారి కాలికి గాయమై కాలు తీసేసే పరిస్థితి వచ్చింది. ఆ విషయం ఊరంతా పాకిపోయింది. ఒకనాడు దారిలో వెళ్తుండగా
సారంగునికి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. మన ఊరు జమీందారు గారికి 6 ఏళ్ల కిందట కాలికి తగిలిన గాయం కాలుని మొత్తం పాడు చేసిందట. ఇప్పుడు కాలు తీసేసే పరిస్థితి వచ్చిందంట. చాలా మంది వైద్యులు వచ్చి చూసినా లాభం లేకపోయింది. ఆ గాయాన్ని నయం చేసిన వాళ్లకి 50,000 రూపాయలు ఇస్తానని కూడా చెప్పారంట అన్నాడు మొదటివాడు. అప్పుడు రెండోవాడు, పాపం జమీందారు గారు చాలా మంచివారు, ఆయనకి ఎలాంటి కష్టం వచ్చిందేంటి? ఏ మహానుభావుడైరా ఆయన గాయాన్ని నయం చేసి మందు ఇస్తే బాగుండు అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఈ సంగతి వినగానే సారంగునికి తను వెళ్లే దారిలో దాచిన ఆ మొక్క జ్ఞాపకం వచ్చింది. నిజంగానే జమీందారు గారు ఇబ్బందులు ఉన్నారు. నేను ఆ రోజు బావి వద్ద దాచిన మొక్కని తీసుకుని వస్తే అది జమీందారు గారికి కలిగిన గాయాన్ని నయం చేస్తుంది, నాకు 50,000 రూపాయల లాభం వస్తుంది అని ఆ సంతోషంలో హడావిడిగా ఇంటికొచ్చిన సారంగుడు తన నాన్న చెప్పిన సలహాలను మరిచిపోయి భార్యతో, సునందా, నేను పొలానికి వెళ్తున్నా, అటు నుండి జమీందారు గారింటికి వెళ్లి వస్తాను. అక్కడికెందుకండి? జమీందారు గారితో ఏం పని పడింది? అది కాదు, మన జమీందారు గారి కాలికి అయిన గాయాన్ని నయం చేసే ఔషధం మొక్క నాకు తెలుసు. నేను ఆ మొక్కని వ్యాపారానికి వెళుతున్నప్పుడు చూశా. దాన్ని అక్కడే బావి దగ్గర దాచి వచ్చా. వెళ్లి దాన్ని రేపు తీసుకురావచ్చు. ముందుగా జమీందారు గారి వద్దకి వెళ్లి అతనికి హామీ ఇచ్చి 50,000 రూపాయలు సిద్ధం చేసుకోమని చెప్పి వస్తాను. మొదటగా పొలం వద్దకు వెళ్లి అక్కడ కూలివాళ్లు వెళ్లిపోగానే జమీందారు ఇంటికి వెళ్లిపోతా నేరుగా. ఇల్లు జాగ్రత్త అని చెప్పి హడావిడిగా బయలుదేరాడు. ఇక సారంగుని భార్య అతను ఇంటి నుండి వెళ్లిపోయిన మరుక్షణమే ఈ విషయం పూసగుచ్చినట్టు పొరిగింటి శారదాకి చెప్పేసింది. శారద వెళ్లి తన భర్త పుల్లయ్యకు ఈ విషయం చెప్పి వెళ్లి ఆ మొక్కని తీసుకుని రమ్మని చెప్పింది. కాసేపటికి ఆ జమీందారి ఇంటికి సారంగుడు వెళ్తుండగా ఆ దారిలోనే పొరుగింటి పుల్లయ్య వచ్చి అతన్ని కలుసుకున్నాడు. మాటల సందర్భంలో ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏంటి పుల్లయ్య, జమీందారు గారితో పనేంటి? ఏమీ లేదు, అతని కాలికి అయిన గాయాన్ని నయం చేసే మందుని నేను తీసుకురాగలను. ఆ విషయమే జమీందారుకి చెప్పడానికి బయలుదేరా. అవునా? ఆ గాయం ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నీకు దాన్ని నయం చేయడం అస్సలు సాధ్యం కాదు అన్నాడు సారంగుడు. ఆ రహస్య ఔషధం నాకు తెలుసు, నేను తప్పకుండా గాయాన్ని నయం చేయగలను అన్నాడు పుల్లయ్య మళ్లీ నమ్మకంగా. ఇక సారంగుడు తన తండ్రి చెప్పిన సలహాని మళ్లీ మరిచిపోయి, పుల్లయ్య, నువ్వు గాని జమీందారు గారి గాయం నయం చేసే పక్షంలో నా ఇంట అడుగుపెట్టి నువ్వు మొదట దేని తాగితే దాన్ని ఇచ్చేస్తాను, పందానికి నువ్వు సిద్ధమేనా అని పందం వేశాడు. ఇక అక్కడి నుండి ఇద్దరు జమీందారింటికి వెళ్లకుండా వాళ్ల ఇంటికే తిరిగి ప్రయాణమయ్యారు. ఇక పుల్లయ్య ఆ సాయంకాలమే బయలుదేరి బావి వద్దకు వెళ్లి సారంగుడు దాచిపెట్టిన ఆ మొక్కని తొవ్వి తీసుకొచ్చి జమీందారు కాలిగాయానికి దాని పాలను రాశాడు. అంతే, ఆ గాయం మటుమాయమైంది. మరుసటి రోజు జరిగింది తెలుసుకుని తలపట్టుకున్నాడు సారంగుడు. పందంలో ఓడిపోయాడు. తన భార్య దగ్గరికి వెళ్లి, అయ్యయ్యో, ఎంత పని అయ్యింది! నీకు ఒక్క రహస్యం చెబితే దాచలేకపోయావు. ఇప్పుడు అన్నమాట ప్రకారం పుల్లయ్య ఇంట్లోకి వచ్చి డబ్బులు పెట్టని తాగితే మొత్తం సంపద 1,000,000 అందులో ఉన్నది. నాన్న ఇచ్చిన సలహాలను పాటించకపోవడం చేతనే ఈ ప్రమాదం వచ్చిపడింది అని ఏడుస్తూ వెళ్లి తండ్రి కాళ్లపై పడ్డాడు. విషయమంతా వివరించాడు. అతను సారంగుణ్ణి దగ్గరకు పిలిచి అతని చెవిలో ఏదో చెప్పాడు. ఇక ఆ రోజు సాయంత్రం పుల్లయ్య తన ఇంటికి వస్తాడు అనగా సారంగుడు తన డబ్బు పెట్టెను అటక మీద పెట్టి నిచ్చెన అటకపై ఎక్కేలా వేసి ఉంచాడు. ఆ తంతుని మొత్తం చూడ్డానికి ఆ ఊరి వాళ్లు కొంతమంది అప్పటికే అక్కడికి వచ్చారు. పుల్లయ్య నవ్వుతూ సారంగుని ఇంట్లోకి ప్రవేశించాడు. అటక మీద ఉన్న పెట్టెను గమనించాడు. నిచ్చెన కూడా సిద్ధంగా వేసే ఉంది. దానిపైకి ఎక్కడానికి నిచ్చెన ముట్టుకున్నాడు పుల్లయ్య. అప్పుడు సారంగుడు, అరే, నీకెందుకు పుల్లయ్య కష్టం? నేను ఈ నిచ్చెనని నీ ఇంట్లో పెట్టిస్తాను, నువ్వు పద.
పందెంలో ఓడినందుకు నువ్వు నా ఇంట్లో మొదటగా ముట్టుకున్న ఈ నిచ్చెన ఇక నుండి నీదే అని అన్నాడు. ఆ మాటలకి పుల్లయ్య ఒప్పుకోలేదు, వాదించాడు. అది ఎలా కుదురుతుంది? నీ డబ్బులు పెట్టిని ముట్టుకోవడానికి వచ్చాను నేను, దాన్ని అందుకోవడానికి ఈ నిచ్చెన ఎక్కడి నుంచి ముట్టుకున్నా? నువ్వు నన్ను మోసం చేయకూడదు. ఇది మోసమైతే నీది మోసమే పుల్లయ్య. నా రహస్యం తెలుసుకుని నువ్వు జమీందారు గారి దగ్గర 50,000 రూపాయలు సంపాదించావు. పైగా నా ఇంట్లో ధనాన్ని ఆశిస్తున్నావు. నేను నీకిచ్చిన మాట ప్రకారం నా ఇంట్లో మొదటగా నువ్వు తాకిన వస్తువు నిచ్చెన, కాబట్టి ఈ నిచ్చెన నీదే. నేను అన్నమాట మీదనే నిలబడ్డాను అని చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. అక్కడ చేరిన వారంతా సారంగుడు చెప్పింది ధర్మమే అన్నారు. పుల్లయ్య ఇక ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక సారంగుడు ఊపిరి పీల్చుకున్నాడు. మళ్లీ తన తండ్రి సలహాతో అతనికి చాలా పెద్ద నష్టం తప్పింది. ఇక అప్పటి నుంచి తన తండ్రి చెప్పిన ఒక్క సలహాని కాని సూచనల్ని కాని మరిచిపోకుండా పాటించేవాడు సారంగుడు.